1/m + 4/n = 1/12. ఒక సమీకరణం ఇచ్చాడు, 1/m + 4/n = 1/12. 1/m + 4/n = 1/12, రైట్? ఎన్ అనేది ఏమన్నాడు? బేసి సంఖ్య అన్నాడు. 60 కంటే తక్కువ ఉండే బేసి సంఖ్య అన్నాడు. ఎన్ సహజ సంఖ్య మరియు ఎన్ అనేది బేసి సంఖ్య. ఎన్ అనేది బేసి సంఖ్య, దేనికంటే తక్కువ ఉండాలి? 60 కంటే తక్కువ ఉండాలి. అలాంటప్పుడు ఎన్ ఏ విలువల్ని తీసుకుంటుంది, ఏ విలువల్ని తీసుకుంటుంది? క్వశ్చన్ చూడండి సార్. క్వశ్చన్ ఏంటి సార్? 1/m + 4/n = 1/12. ఎన్ ఏ బేసి సంఖ్యలు తీసుకుంటుంది? ఎన్ వాల్యూ అనేది 60 కంటే తక్కువ ఉండాలి. అలాంటి ఎన్ వాల్యూలు ఎన్ని తీసుకుంటుంది? ఫస్ట్ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తాను. నెక్స్ట్ 15 నిమిషాలు సాల్వ్ చేసిన కాన్సెప్ట్ ఎలా వచ్చింది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మోడల్ క్వశ్చన్లు ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అనే స్పెషల్ షార్ట్ కట్ కూడా మీకు డిస్కస్ చేస్తాను. ఈ క్వశ్చన్కి డైరెక్ట్గా మనం ఒక షార్ట్ కట్ ఉంది, అది అప్లై చేస్తే మనకు తెలిసిపోతుంది. షార్ట్ కట్ ఏంటంటే, షార్ట్ కట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ క్వశ్చన్ చూడండి, 1/m + 4/n = 1/12. అంటే ఈ క్వశ్చన్ ఏ ఫార్మాట్లో ఉంది చూడండి, చరరాశి అనేది హారంలో ఉంది. a/x + b/y = 1/c ఫామ్లో ఉంది. ఏబిసి అనేటివి ఇక్కడ వాల్యూలు. ఇక్కడ చూడండి సార్, ఎక్స్ బదులు ఎం ఉంది, ఇక్కడ వై బదులు ఎన్ ఉంది. ఏదైనా సమీకరణం మీకు a/x + b/y = 1/c ఫామ్లో కనుక ఉంటే, దీన్ని డైరెక్ట్గా x - a × c, y - b × c = a × b × c² రాసుకోవచ్చు. a × b × c² రాసుకోవచ్చు. సార్ ఎలా వచ్చింది సార్ ఈ షార్ట్ కట్? అది కూడా నేను ప్రూఫ్ చెప్తాను. ఏదైనా సమీకరణము a/x + b/y = 1/c ఫామ్లో కనుక ఉంటే, దాన్ని మనము ఏ విధంగా రాసుకోవచ్చు? x - a × c, y - b × c = a × b × c² రాసుకోవచ్చు. a × b × c² రాసుకోవచ్చు. నౌ అలా రాసుకున్నట్టు అవుతే మనకు ఆన్సర్ సింగిల్ ఫార్వర్డ్ x - x అంటే m x - a × c, 1 × 12 m - 12, y - b × c, n - 4×12 = 48, x - a × c (y - b×c) = a×b×c². ఏ ఎంత? 1, బి ఎంత? 4, సి ఎంత? 12 × 12² m - 12 × n - 48 = 4ని ప్రధాన సంఖ్యల పవర్లుగా రాస్తే 4 అనేది 2² 12 అనేది 2² × 3² అంటే సమీకరణం ఏమైంది సార్? m - 12 × n - 48 = 2^6 × 3² ఇంతవరకు అందరికీ క్లియర్ కదా సార్? ఏదైనా ఈక్వేషన్ a/x + b/y = 1/c ఫామ్లో ఉంటే, x - a × c, y - b × c = a×b×c² రాసుకోవచ్చు. m - 1 × 12 = 12, n - 4 × 12 = 48, a×b×c² ఇక్కడ మనకు ఒక కండిషన్ ఇచ్చాడు, ఆ కండిషన్ యూజ్ చేద్దాం. ఏమన్నాడు సార్? ఎన్ అనేది ఏమన్నాడు ఇక్కడ? బేసి సంఖ్య అన్నాడు. ఎన్ బేసి సంఖ్య అవుతే ఎన్ ఇక్కడ బేసి సంఖ్య తీసుకోవాలి. 48 అనేది సరి సంఖ్య. బేసి మైనస్ సరి, ఇది బేసి. అంటే n - 48 అనేది ఏ వాల్యూ తీసుకుంటుంది? బేసి సంఖ్య వాల్యూ తీసుకుంటుంది. బేసి కారణాంకాలు ఎన్ని సార్? 3^0, 3^1, 3^2. సార్ ఎందుకు సార్ 2^6 కొట్టేశారు? 2
2 పవర్ 6 వల్ల ఏదైనా నంబర్ని నేను 2 తోటి లబ్ధం చేస్తే అది నాకు సరి సంఖ్య అవుతుంది, నాకు బేసి సంఖ్య కావాలి. అంటే ఏ నంబరు 2 తోటి లబ్ధం కాకూడదు, కాబట్టి దాన్ని తీసేశాను. అంటే n-48 అనేది 3 పవర్ 0 కావచ్చు, 3 పవర్ 1 కావచ్చు, 3 పవర్ 2 కావచ్చు. అంటే n-48 అనేది 1 కావచ్చు, 3 కావచ్చు, 9 కావచ్చు. అంటే n అనేది 49, 51, 57. అన్నీ 60 కంటే తక్కువ ఉన్నాయా సార్? డెఫినెట్గా ఉన్నాయి. కాబట్టి ఎన్ని వాల్యూలు వచ్చాయి? 3 వాల్యూలు n వాల్యూలు రైట్ తీసుకుంటుంది. ఐ హోప్ ద లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్, రైట్? ఇది మీకు, ఈ షార్ట్ కట్ మీకు తెలిసుంటే మీరు 45 సెకండ్ల లోపల చేస్తారు. ఇది మీకు తెలియకపోతే మీరు ఈ క్వశ్చన్ని వదిలేస్తారు.